ఏమన్నారంటే సార్, మమ్మల్ని తెచ్చి ఏదైతే డాడీ పేరు మీద మాది 4 acres సార్, డాడీ మమ్మీది సెపరేటే సార్, బీఫార్మ్ పట్టా ఉంది, అడంగాలు ఉంది, పాస్బుక్స్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా మన దగ్గర ఆల్రెడీ మనం 2007 కోర్టులో ఒక పిటిషన్, ఒక పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా మనకు వచ్చింది సార్. నేను మా డాడీ వెళ్ళడంతో అదేరా సెంట్రల్ సర్కిల్ ఇల్లు ఇదేరా ఏరియాలోని ఇదంతా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరాచక పాలన జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ముఖ్యమంత్రి గారు ఏదో మంచి కార్యక్రమాలు చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రజలకు సంక్షేమం చేయాలి అనే ఆలోచన ఎక్కడ కూడా ఈయనకు కనపట్టలేదు. ఇందు ఒకటే ఆలోచన, డబ్బు ఎంత సంపాదించాలని. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 100,000 crore సంపాదించాడు, ఈడీ కూడా 43,000 crore మరి ఎలా రికార్డ్ చేసి కేసులు పెట్టింది, 11 కేసుల్లో ఏమన్న ముద్దాయిగా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని బుధ జల్లాలని ఆలోచన తప్పించి రెండోది ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గారిని బురద జరిగితే చంద్రబాబు నాయుడు గారు పార్టీ వీక్ అయితే ఏదో మనం ఇంకా ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలించాలని ఆలోచన ఇంకా ఉండే. అంటే పరిపాలన ఎలాంటి పరిపాలన అంటే హింస. ఇవాళ ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఒక రాజధాని భూమిని ఇచ్చి, రాజధాని కోసం భూమిని ఇచ్చి, రాజధానిలో రైతులందరూ రోడ్డు మీద పడితే 63 రోజులుగా ఇవాళ దీక్ష చేస్తుండే వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి లాఠీ ఛార్జ్ చేసి కేసులు పెట్టే పరిస్థితి. ఎవరైనా మాట్లాడితే మాట్లాడుతున్నాడు, ఈడు ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, కేసులు పెట్టే పరిస్థితి. అలాగే ఇవాళ రైతులు వచ్చినప్పటికి రైతులంతా హెరాస్మెంట్ జరుగుతుంది ఎక్కడ కూడా. ఇవాళ పేద ప్రజలు ఉన్నారు, ఇవాళ సంక్షేమం కోసం ఇవాళ ఎస్సీ వర్గాలు బీసీ వర్గాలు కోపలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా. వీళ్ళకి ఇచ్చిన డబ్బులన్నీ కూడా డైవర్ట్ అయిపోయినాయి, కార్పొరేషన్కి ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ అయిపోయినాయి. విదేశ విద్యకి పిల్లలు చదువుకున్నారంటే డబ్బులు లేవు, ఎక్కడ పంపే 8 నెలల్లో కూడా ఎక్కడ పంపినా లేవు. బీసీ కమ్యూనిటీలు, ఎస్సీ కమ్యూనిటీలు, కోప కమ్యూనిటీలు అలా ఆగిపోయినాయి. మెప్పటాపురంలో కూడా బీసీ కమ్యూనిటీ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎవరో హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా ఇక్కడ ప్రయత్నాలు జరిగినాయి, మీరు అందరూ తిరగబడ్డారు, అది కూడా చూశారు మీరు. అంటే వీళ్ళకి సైట్లు కావాలి, ఎక్కడా కూడా అభివృద్ధి కాదు. జనరల్గా పబ్లిక్ ఉపయోగపడే కార్యక్రమాలు అవసరం లేదు వీళ్ళకి. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ కోసం ఎక్కడున్నా ప్రజల పెద్దలు ఆకపోవడమే నా ఆలోచన. పైనుంచి కింద వరకు ఉంది, అటు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎమ్మెల్యేలు కూడా అదే ప్రవర్తనలోకి ఇవాళ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఇక్కడ ఇన్సిడెంట్ జరిగి ఆయన చనిపోయాడు, 4 ఎకరాలు తీసుకుంటే చనిపోతే మరి ఆ కనీసం ఇంటికి వచ్చి పరామర్శించడం చేయపోయి పోలీస్ స్టేషన్ పిలిపించుకున్నారు. అంటే వీళ్ళకి భయమా లేకపోతే ఏంటి, ఇలా హోదా ఉందని చెప్పి ఇదా ఎవరు అధికారి కలెక్టర్ రాలేదు ఇక్కడికి, ఎమ్మెల్యే రాలేదు ఇక్కడికి, ఓ మంత్రి రాలేదు. ఇవాళ ఎంత కార్యక్రమం జరిగిందో 4 ఎకరాలు తీసుకుంటామని చెప్పి బెదిరితే చనిపోతే కనీసం పరామర్శించడానికి రాకుండా ఎమ్మెల్యే గారు పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ సెటిల్మెంట్ చేస్తాడా? ఇదే పరిస్థితి రాష్ట్రంలోని.